యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నీరు అనేది మనిషికి ఎంతో అవసరం, ప్రాణాధారం కూడా. మరి మన తాతలు చెరువుల్లో నీటిని చూశారు, మన తండ్రులు బావుల్లో చూశారు, మనం కుళాయిలో చూస్తున్నాం, మన పిల్లలు వాటర్ బాటిల్స్లో చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు వాటర్ బాటిల్స్ మూతల్లో చూస్తున్నారు. మరి మనం ఈ నీటిని కానీ పొదుపు చేయకుండా జాగ్రత్త వహించకపోతే మన ముందు తరాల వారు కళ్ళల్లో చూడాలి కన్నీళ్ళు. కాబట్టి నీటిని పొదుపు చేయడం ఎంతో అవసరం. మరి ఈరోజు వరల్డ్ వాటర్ డే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనతో ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, నీటి యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి మన ముందుకి బయోలజికల్ టీచర్ హరిబాబు గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి ఈ వాటర్ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి హరిబాబు గారు. నా పేరు హరిబాబు, జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా ఇందుకూరుపేట మండలం గంగపట్నం నందు హై స్కూల్ నందు పనిచేస్తున్నాను సార్. ఈరోజు ఈ నీటి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చి 22న జరుపుకుంటున్నారు. మరి ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనం ఏమి నేర్చుకోవాలి, దాని గురించి కాస్త వివరించండి. అసలు భూమి మీద సమస్త జీవరాశికి కూడా నీరు అసలు జీవనాధారం. నీరు లేనిదే ప్రాణం లేదు. అంటే ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, ఆహారం, తర్వాత ఆవాసం. ముఖ్యంగా నీరు లేకపోతే అసలు ఈ జీవనం అనేటువంటిది సాగదు. జీవం ఒకటే బతకదు. జీవం, అసలు జీవం పుట్టిందే నీటిలు. ఈ భూగోళం మీద మొత్తం కూడా 70% నీరు ఆక్రమించి, కేవలం 30% మాత్రమే భూమి ఉంది. అయినప్పటికీ ఈ 70% నీటిలో మనం వినియోగించుకోగలసిన నీరు చాలా తక్కువ శాతం. 97% సముద్రాల్లో ఉప్పు నీరుగా ఉంది. ఇది జీవనానికి పనికిరాదు కూడా. ఇప్పుడు కేవలం మానవ జనాభా తీసుకుంటే 800 కోట్ల జనాభా ఉంది ప్రపంచవ్యాప్తంగా. వీరందరికీ, అలాగే మిగిలిన జీవరాశికి అంతటికి కూడా నీరే ప్రాణాధారం. కాబట్టి ఈ నీటి వనరుల మీద రోజురోజుకి జనాభా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. నీటి మీద ఒత్తిడి అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. ఒకప్పుడైతే నీరు అంటే పుష్కలంగా ఉండేది, నేడు అనేది కొంచెం కష్టతరంగా మారింది. భవిష్యత్తులో మరింత కష్టతరంగా మారి ఈ మనుషుల మధ్య, దేశాల మధ్య పెద్ద పెద్ద వివాదాలు, నీటి యుద్ధాలు జరిగేదానికి ఆస్కారం. మరి ఈ ప్రపంచ జల దినోత్సవం ఎందుకోసం ఉద్దేశించారు, అది ఎప్పటి నుంచి మనకి ప్రారంభించారు? ప్రపంచ జల దినోత్సవం అనే దాన్ని ఐక్యరాజ్య సమితి అనేటువంటిది 1992 రియో డిజెనెరియోలో జరిగినటువంటి సదస్సులో నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలియజేయడం కోసము ప్రతిపాదించింది. అప్పటి నుంచి 1993 మార్చి 22 నుంచి ప్రతి సంవత్సరం మనము ప్రపంచ జల దినోత్సవం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ జనాభాకి అందరికి కూడా నీటి సంరక్షణ, నీటి ప్రాముఖ్యత, భవిష్యత్తు తరాల్లో నీటిని సంరక్షించుకోకపోతే ఎలాంటి విపత్తులు వస్తాయనేటువంటి ఆవశ్యకతను తెలియజేయడం కోసము ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడము, అందరికి కూడా విద్యార్థుల నుంచి అన్ని సంస్థలకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నీటి పొదుపు గురించి అవును మనం ప్రచారం చేయాలి. అవును సార్. అంటే మీరు చెప్పినట్టు గతంలో పెద్దవాళ్ళు, మన తాతలు తండ్రులు ఉన్నప్పుడు చెరువుల్లో వాటిల్లో చాలా పుష్కలంగా నీరు ఉండేది, కానీ మరి ఇప్పుడు జనాభా పెరిగే కొద్దీ అదేవిధంగా ఆ వాటర్ని, నీటిని మనం సేవ్ చేసుకోకపోవడం వలన జరిగే విపత్తులు ఇవన్నీ. అవును. మరి ఇప్పుడు ఈ వాటర్ని మనం ఎలా దుర్వినియోగం చేస్తామో చెప్పండి. సార్, ఇప్పుడు చాలా రకాలుగా అంటే ఈ నీటి కష్టాలు లేదనుకుంటే నీటి కొరత అనేది రోజురోజుకి తీవ్రమవుతుంది. ఇవి మనం పాటించేటువంటి పద్ధతుల వలన. ఇప్పుడు
మనం సపోజ్ తీసుకోండి సార్, మన ఇంటి దగ్గరనే ఒక రోజులో, ఇది మా పిల్లల దగ్గర మేము కేస్ స్టడీ చేపిస్తాం. ఓకే, అంటే నీరు ఎలా దుర్వినియోగం అవుతుందని చెప్పి పిల్లలను, ప్రతి ఇంటికి కూడా ఎంత నీరు అవసరమవుతుంది, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ అవసరాల పైన ఎంత వృధా చేస్తున్నారు అనేటువంటి కేస్ స్టడీ చేస్తాం. మనం పొద్దున్నే లేసే మన భౌతిక అవసరాల కోసము, నీటిని ఆహారం వండడం కోసము, స్నానాలకి, అలాగే బట్టలు ఉతకడానికి, పాత్రలు ఉతకడానికి, ఇంటిని కడుక్కోవడానికి, ఇంటిని శుభ్రపరచుకోవడానికి, ఇలాంటి అనేక అంశాలు. అయితే వీటిల్లో మనం పాటించేటువంటి అంశాలు, ఇప్పటికే ముఖం కడుక్కునేటప్పుడు చూడండి, జగ్గుతో నీళ్ళు తీసుకుంటే రెండు జగ్గులతో మనం ముఖం ఫ్రెష్గా కడుక్కోవచ్చు. అలా కాకుండా ట్యాప్ తిప్పి మనం కడుక్కుంటే చాలా వృధా నీరు పోతుంది. అలాగే స్నానం కూడా మీరు స్నానం చేసేటప్పుడు షవర్తో చేస్తే చాలా నీరు వృధా పోతుంది. అలా కాకుండా ఇక సరైనటువంటి నీటి నిర్వహణ లేనటువంటి వస్తువులను మనం ఉపయోగించినటువంటి మన నీటి నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మనం వాటర్ ఫిల్టర్ చూడండి, ఇంతకుముందు అంటే మనకు సగం నీరు వస్తే మంచి, అది మనం వినియోగించుకునే నీరు, సగం నీరు ఆ పైపు ద్వారా వేస్టేజ్ పోతుంది. దాన్ని చాలా ఇళ్లలో సక్రమంగా వినియోగించుకోవడం లేదు. దాన్ని మళ్ళీ పట్టుకొని వాష్రూమ్స్ కానీ, పాత్రలు కడగడానికి కానీ, పూల చెట్లకు కానీ ఇట్లా వినియోగించుకున్నట్టయితే సేవ్ అవుతుంది. అలా కాకుండా మనం డ్రైనేజ్ సింక్లో పెట్టేస్తాం, అది డైరెక్ట్గా వేస్టేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సీఏజ్ వాటర్తో కలిసిపోయినప్పుడు అది మళ్ళీ తిరిగి మనం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్, అలాగే కమోడ్స్ ఉన్నాయి, టాయిలెట్ కమోడ్స్ ఎక్కువగా మనం రోజువారీలో ఒక్కసారి ఫ్లష్ చేస్తే ఒక బకెటెడ్ ఇంచుమించు అర బకెట్ నుంచి 1 బకెట్, ఇవి సరైనటువంటి నాణ్యత కలిగినటువంటి వాటిని, ప్రెషరు వాక్యూమ్ ఉండేటువంటి కానీ యూటిలైజ్ చేస్తే తక్కువ వాటర్ని వినియోగించుకోవాలి. ఓకే, అలాగే మనం వండేటప్పుడు చూడండి, ప్రెషర్ కుక్కర్స్ని వినియోగించినట్టయితే తక్కువ నీటితో ప్రెషర్తో అవి ఇస్తాయి. అలా కాకుండా జనరల్గా అయితే ఇట్లా ఒక ఇంటి దగ్గర ఒక రోజుకి ఒక బకెట్ నీళ్ళు సేవ్ చేసినా సరే, ఇప్పుడు మనం నెల్లూరులో చూడండి ఎంత జనాభా ఉంది, ఎంత నీరు. అలాగే పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఇది సమస్య చాలా ఎక్కువగా, ఇంటికి ఒక బాటిల్ సేవ్ చేసినా కానీ అది కొన్ని బిలియన్ లీటర్లు అవుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సిటీ అన్నారు, బెంగళూరు. అవును సార్, బెంగళూరులో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రజెంట్ మనం చూస్తున్నాం. అవును సార్, నేను కూడా వార్తల్లో టీవీలో మా మిత్రులు అక్కడ ఉంటే చూశాను, వాళ్ళు ఆ కారు కడగడానికి లేదు, బయట పనిష్మెంట్, మహాపాలిక ఇది ఉందిగా సార్ నగర మున్సిపాలిటీ, అది వాళ్ళు బ్యాన్ విధించారు, పబ్లిక్ ప్రదేశాల్లో స్విమ్మింగ్ పూల్ ఫిల్ చేయకూడదు, ల్యాన్కి వాటర్ పెట్టకూడదు, ఇలాంటి కండిషన్స్ అంతా కూడా. చాలా స్కూళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాం కేవలం ఈ నీటి కొరత వల్ల. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మే నెలలో వాళ్ళు నీటి ఎద్దడిని ఎదుర్కొంటారు, కానీ ఈసారి ఫిబ్రవరిలోనే ఎదుర్కొన్నాం. మరి దారుణం ఇది. దీనికి ముఖ్యంగా 2 కారణాలు సార్. కావేరి నది మెయిన్ సోర్స్ బెంగళూరుకి, తర్వాత గ్రౌండ్ వాటర్. ఈసారి సరైనటువంటి వర్షపాతం లేకపోవడం వల్ల కావేరి జలాలు అందుబాటులో లేవు. అలాగే భూగర్భ జలాలు, అసలు భూగర్భ జలాలు బెంగళూరు చుట్టూ కూడా అనేక సరస్సులు, చెరువులు ఉన్నాయి. ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల సగాటికి పైగా అవన్నీ కూడా పూర్తి చేయలేదు, రియల్ ఎస్టేట్ అయిపోయి లాప్స్ చేసేసారు అన్ని. ఇంతకుముందు అయితే ఆ చెరువులు ఉండడం వల్ల వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే ఈ అర్బనైజేషన్ వల్ల, కాంక్రీట్ జంగిల్స్ వల్ల ఈ నీరు భూమిలోకి ఇంకడం అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది, దానివల్ల ఇంత ప్రెషర్ని ఎదుర్కొంటుంది. 2019లో చెన్నై కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాం, తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి. అలాగే ముంబై, ఈరోజు బెంగళూరు, రేపు భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన నగరాలు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొనేదానికి ఎక్కువ ఆస్కారం. సరైనటువంటి ఏర్పాట్లు కానీ చేసుకోకపోయినట్టయితే ఇలాంటి పరిస్థితి తప్పదు. ఇప్పుడు మనకి వర్షం ద్వారా నీరు వస్తుంది. ఆ నీటిని మనం, ఎగ్జాంపుల్ వరదలు వచ్చాయి, వర్షాలు రావడం, వరదలు రావడం, ఆ వరదల వల్ల వచ్చే నీరు ఇటు మన కాలువల్లో కానీ, నీ నదుల్లో కానీ, ఏట్లో కూడా ప్రవహించేసి వాటిని మనం ఒడిసి పట్టుకుంటే, వాటిని సేవ్ చేసుకుంటే చాలా వరకు మనం అనుకున్న సమస్య తీరుతుంది. కానీ వాటి మీద ఎంతవరకు అవగాహన ఉంది? అదే సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్. ప్రతి ఇండివిజువల్ కూడా, అంటే ప్రతి ఇంటికి కూడా ఒక రెయిన్ హార్వెస్టింగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు చాలా
ఇళ్లలో లేదనుకుంటే ఇంట్లో ఆ భూగర్భ ఇది పెట్టుకుంటున్నారు వాటర్. అలాగే ఆ ప్రాంతంలో పడేటువంటి వాటర్ని స్టోర్ చేసుకొని రీట్రీట్ చేసి తిరిగి మనకు అవసరాలకి వాడుకునే విధంగా, అంటే వర్షపాతం బెంగళూరు అంటే బాగానే పడుతుంది. అలాగే మనం చాలా వాటిలో ఎక్కువగా ఋతుపవనాల కాలంలో ఎక్కువగా మనకైతే నెల్లూరు అయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో పడుతుంది. ఇప్పుడు పడేటువంటి వర్షపు నీటిని మనం ప్రిజర్వ్ చేసుకొని కనీసం ఒక నెల పాటు వాటిని వినియోగించుకునేటువంటి మనం రిసోర్సెస్ని పెంచుకోవాలి. ఇప్పుడైతే ఇది ముఖ్యంగా ప్రతి ఇండివిజువల్ కూడా ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నాం, అంటే ఇంటి అవసరాలకు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటామో, రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేసుకొని తిరిగి యూజ్ చేసుకునే విధంగా మనం ఏర్పాట్లని భవిష్యత్తులో కూడా, అలాగే ఈ ఇంజనీర్లు కానీ సివిల్ ఇంజనీర్లు కానీ ఇలాంటి వైపు కానీ ఆలోచిస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలను మనం అధిగమించవచ్చు. సార్, ఇప్పుడు మనకి వాటర్ పొల్యూషన్ కూడా ఒక సమస్య. వాటర్ పొల్యూషన్ ఎలా అవుతుందంటారు సార్? ఇది చాలా ముఖ్యమైనది సార్. ఇప్పుడు నీరు, శుభ్రమైన నీరు అందరికీ అందట్లేదు అనే దానికి ముఖ్య కారణం ఈ కాలుష్యం. అంటే నీరు లభించకపోవడం ఒకటైతే, ఉన్న నీరు కలుషితమైపోవడం అనేటువంటిది ముఖ్య సమస్య. దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ లేకుండా ఉండడం. ఇప్పుడు హౌస్ హోల్డ్ వేస్ట్ వస్తుంది, అవన్నీ కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారము రీట్రీట్ చేసి వాడుకునే విధంగా చేయగలగం. ఎక్కువగా మనం డ్రైనేజీలు అంతా చూడండి, అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇవి వేస్ట్ కావడమే కాకుండా అవి కూడా మంచినీటి వనరుల్లోకి వెళ్ళి ఆ మంచి నీరును కూడా మనం సక్రమంగా వినియోగించుకోకుండా చేస్తాం. ఓకే, అది ముఖ్యమైనటువంటి సమస్య. ఇప్పుడు పరిశ్రమలు కానీ లేదనుకుంటే నగరం నుంచి కానీ లేదనుకుంటే మున్సిపాలిటీస్ నుంచి వెళ్ళేటువంటి నీటిని మొదటగా ట్రీట్ చేసి వాటిని రీయూజ్ చేసుకునే విధంగా నీటి వాటరు బాడీస్లో కానీ పంపించినట్టయితే దీనికి చాలా వరకు మనకి పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. వాటిని స్టోర్ చేసి తిరిగి మళ్ళీ వాడుకునే విధంగా మనం చేసుకోవచ్చు. మళ్ళీ మనకి సముద్రంలో మీరు చెప్పినట్టు 97% సముద్ర జలాలు ఉన్నాయి, మరి వీటిని మనం యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు సార్? ఇది చాలా దేశాలు ఇప్పుడు మన దేశంలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు గల్ఫ్ కంట్రీస్ చూసారు, సౌదీ అరేబియా, అక్కడ చమురు ఎక్కువ, నీరు తక్కువ, త్రాగునీరు. అయితే వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ ఏంటంటే డీసెలినేషన్, అంటే సముద్రపు నీటి నుంచి లవణాలను తొలగించి మంచి నీటిని పొందుతున్నారు. అది సక్సెస్ఫుల్గా సౌదీ అరేబియా సాధిస్తుంది. అయితే దానికి ఇంకొకటి ఏంటంటే దానికి వినియోగించేటువంటి ఎనర్జీని సోలార్ పవర్ ద్వారా వాళ్ళు సాధించుకున్నారు పూర్తి స్థాయిలో సౌదీ అరేబియాలో. అలాగే మన దేశంలో కూడా తమిళనాడు ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ డీసెలినేషన్ అనేటువంటిది, అంటే మనకి పూర్తి స్థాయిలో ఒత్తిడి ఎక్కువగా లేదు కాబట్టి ఇప్పుడు మనం రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా అది అవసరం అవుతుంది డీసెలినేషన్ చేసి. అయితే ఆ పద్ధతులు కూడా చౌకగా శుభ్రమైన నీరు అందించే విధంగా ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ సౌరశక్తిని వినియోగించుకొని తిరిగి నీటిని, అలాగే అలల శక్తిని ఉపయోగించుకొని, అలల శక్తి ద్వారా కూడా మనకి ఎనర్జీ వస్తుంది పవర్, ఆ శక్తిని వినియోగించుకొని ఆ నీటిని కానీ మనం మంచినీరుగా మార్చుకొని సక్రమంగా వినియోగించుకున్నట్టయితే ఈ నీటి కష్టాలు లేదనుకుంటే ఈ నీటి ఒత్తిడిని తగ్గించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి మనం అన్నట్లుగా ఈ విధంగా ఈరోజు ప్రచారం ఎలా చేయాలి వాటర్ గురించి? ఇది ఎవరో చేస్తారు అన్నట్టు కాకుండా ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా నీటిని కాపాడుకోవాలి అనేటువంటి ఆవశ్యకతను తెలియచేయాలి. ముఖ్యంగా భవిష్యత్ తరాలు, విద్యార్థులు, చిన్నపిల్లలు ఇప్పటి నుండే కానీ, ఇప్పుడు మనమైతే చాలా వరకు దీన్ని అనుభవిస్తున్నాము, గడిచిపోతుంది, కానీ రాబోయేటువంటి తరాలకి అది నేర్పించినట్టయితే వాళ్ళకి శుభ్రమైనటువంటి తాగునీరు అనేటువంటిది అందజం. ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే ఒక సబ్జెక్టుగా ఉంది, అయితే ఇంకా దాన్ని ప్రాక్టీసెస్ లెవెల్కి తీసుకెళ్ళాలి. పాఠశాలలో కానీ ఇంటి దగ్గర కానీ విద్యార్థి బాధ్యతగా, కేవలం విద్యార్థే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవన్నీ కూడా తెలియజేసి తన వంతుగా కానీ ఆ ప్రాక్టీసెస్ చేయించినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం నీటిని సక్రమంగా వినియోగించగలుగుతాం, అలాగే దేశ అభివృద్ధిలో కూడా ఇది
ఖచ్చితంగా ఇనుమడింపజేస్తుంది. మరి మీరు అన్నట్టుగా స్టూడెంట్స్కి ఇక్కడ నుంచి మనం అవగాహన చేయించాలి కదా, మీరు అంటే టీచర్స్గా వాళ్ళకి పిల్లల ద్వారా కానీ అవేర్నెస్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ మాట వింటారు. ఖచ్చితంగా సార్. మీరు పిల్లలకి ఇంజెక్ట్ చేయాలి. ఖచ్చితంగా సార్. హౌ టు సేవ్ వాటర్ అనే పాయింట్ని వాళ్ళ మెదడులో ఎక్కిస్తే అది కూడా వాళ్ళ పెద్దవాళ్ళకి కానీ చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళ చేతి పిల్లలు చేతి పెద్దవాళ్ళు వింటారు. అవును. పెద్ద చెప్పి పిల్లవాళ్ళు వినొచ్చు అనకపోవచ్చు కానీ పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు వింటారు. ఇక్కడి నుంచే వాళ్ళ విద్యార్థి దశ నుంచే ఇది కానీ నేర్పించి ఆ నీరు అనే ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి చెప్పి దాన్ని ఎలా వాడాలి, ఎలా దాన్ని పొదుపు చేయాలి అన్న విషయాలు కానీ పిల్లలు కానీ ఇంజెక్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి మీరు ఇంట్లో కూడా ఇలా వాడాలి, పెద్దవాళ్ళు ఏదైనా వేస్ట్ చేస్తుంటే వాటర్ని మీరు కూడా దాన్ని వాళ్ళకి చెప్పి మీరే టీచర్స్ అవ్వాలి మీ పేరెంట్స్కి అనే ఒక పాయింట్ కానీ చేస్తే అక్కడే అసలు మనకి ఆ పొదుపు అనేది ఆ వేస్టేజ్ అనేది లేకుండా పోద్దని నా ఉద్దేశం. ఖచ్చితంగా సార్. ముఖ్యంగా ఏంటంటే నీరు అనేటువంటిది సక్రమంగా లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోబోయే విపత్తుల గురించి వాళ్ళకి అవగాహన ఉన్నట్టయితే, ఆ అవసరం అనేటువంటిది వాళ్ళకి కానీ తెలిసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. ఇక్కడ కేవలం నీటిని అంటే పొదుపు చేయడమే ఒకటే కాకుండా సక్రమంగా నిర్వహించుకోవడం ఒకటి, ఈ నీటి వనరుల్ని అభివృద్ధి చేయడం ఎట్లా. ఇప్పుడు మొక్కలను పెంచినట్టయితే సరిగా పెంచినట్టయితే వాతావరణం ముఖ్యంగా సార్, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు వాతావరణ మార్పులు కూడా ఈ నీటి అద్దడికి ముఖ్యమైనటువంటి కారణం. కేవలం నీటిని సంరక్షిస్తే సరిపోదు, ఆ నీటి వనరులు ఏ విధంగా ఒత్తిడికి లోనవుతున్నాయి, ఎందుకని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనేటువంటి విద్యార్థులకు కానీ అవగాహన ఉన్నట్టయితే అప్పుడైతే సక్రమంగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర హౌస్ హోల్డ్ కానీ ఇండస్ట్రియల్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ నీటి వృధాని మనం చాలా వరకు అరికట్టాలి. అప్పుడైతేనే మన దేశ ప్రగతి బాగుంటుంది. ఎవరైతే భవిష్యత్తులో ఎవరి దగ్గర అయితే నీరు ఉంటుందో అదే సుప్రీం హీరో, ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి నీరు ఇప్పుడు మనం పిల్లలకి మామూలుగా మనకి అందరూ కూడా బంగారం ఇది చెప్తూ ఉంటారు విలువైందని, దానికన్నా విలువైనది నీరు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలకి అందచేయాలి. బంగారం లేకపోతే మనిషి బతకొచ్చు, నీరు లేకపోతే రోజు కూడా బతకలేరు. కాబట్టి బంగారంతో పోల్చలేని కంటే విలువైంది నీరు. బంగారం కన్నా విలువైంది సార్ నీటి బొట్టు. ప్రతి నీటి బొట్టు కూడా బంగారం కన్నా ఎంతో చాలా విలువైంది. భవిష్యత్తును నిర్ణయించేది కూడా నీరే. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అలాగే ఆఫ్రికా కంట్రీస్లో నీటి అద్దడి చాలా తీవ్రంగా ఉంది. బురద నీరు కూడా అందే పరిస్థితి లేదా. ఓకే. అలాంటి పరిస్థితుల్ని మనం ప్రపంచం ఎదుర్కొంటుంది. మనమైతే చాలా వరకు సురక్షితంగా ఉన్నామా అనుకుంటున్నాము, వాటితో పోల్చితే మనం ఇంకా చాలా జాగ్రత్త పడకపోతే మనం అలాంటి పరిస్థితికి పోతాం. కాబట్టి ఇలాంటి పద్ధతుల్ని ఇప్పటి నుంచే మనం అవలంబించినట్టయితే మనం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి మంచి జీవితాన్ని అందించిన వాళ్ళం అవుతాం. మరి మనం ఇందాక అనుకున్నట్టుగా పర్యావరణ పరిరక్షణ అనేది ముఖ్యం. అవును. ఈ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు సంరక్షించుకోవాలి, వాటిని నాటాలి, సంరక్షించాలి, వాటిని పెంచాలి. మొక్కలు మనకి నీరులాగా ఎలాంటి జీవనాధారము, మొక్కలు కూడా అవి ఇచ్చే మంచి ఆక్సిజన్ మన ప్రాణానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కలు నాటి వాటిని పెంచి పెద్దయిన తర్వాత వర్షాలు మొక్కల వల్ల వస్తాయి. మరి ఈ మొక్కల యొక్క బాధ్యత అనొచ్చు లేదంటే ఆ ఇంపార్టెన్స్ కావచ్చు ఎంతవరకు ఉందంటారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నీటి వనరులు వీటి మీద ఎద్దడి ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే ముఖ్య కారణం ఈ వాతావరణ మార్పులు ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే సక్రమైనటువంటి ఈ వనరులు నిర్వహణ లేకపోవడం, ముఖ్యంగా చెట్లను నాశనం చేయడం, డిఫారెస్టేషన్. అసలు నీటి వ్యవస్థ దెబ్బతింటుందంటే కారణము ఈ అడవులను నరికివేయడం, ఈ మానవ ఆవాసాలుగా మార్చడం వల్ల ఈ భూగర్భ నీరు అంతా కూడా మొక్కల ద్వారా బాష్పీభవనం బాష్పోత్సేకం ద్వారా ఆకాశంలోకి వెళ్ళి అది మళ్ళీ వర్ష రూపంలో వచ్చి తిరిగి మన అవసరాలకి ఇట్లా, ఇది ఒక నీటి చక్రం. ఇది దెబ్బతింటుంది. ఇది ఎప్పుడైతే దెబ్బతింటుందో వాతావరణ మార్పులకు కారణమవుతుంది. ఎప్పుడైతే వాతావరణ మార్పులు ఈ విపరీతం అవుతున్నాయో ఎల్నినోల్ లానినోల్ తీవ్రమైన కరువులు రావడము, విపరీతమైనటువంటి వరదలు రావడం, ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయి.
కాబట్టి ఇదంతా కూడా ఇంటర్లింక్డ్. సక్రమంగా చెట్లను కాపాడినట్టయితే స్వచ్ఛమైన గాలి అందుతుంది, శుభ్రమైనటువంటి నీరు, నీటి చక్రం అనేటువంటిది సక్రమంగా ఉండి జీవన విధానం అనేటువంటిది సక్రమంగా జరిగేదానికి మంచి ఆస్కారం. కాబట్టి మన బాధ్యతగా నీటి వనరులను కాపాడడము, అలాగే ఈ నీటిని సక్రమైనటువంటి విధానంలో నిర్వహించుకోవడం, వృధా నీరుని అంతా కూడా చెట్లకు పెంచడం వల్ల, అంటే చెట్లకు మళ్లించడం, ప్రతి ఇంటి దగ్గర మనం అనుకున్నట్టు సార్ ప్రతి ఇంటి దగ్గర నీటిని కాపాడుకునేటువంటి పద్ధతులు, అలాగే మొక్కలను పెంచేటువంటి ఆస్కారం, ఆ నీటిని మళ్లించి మొక్కలను పెంచినట్టయితే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా మనం రెండును కూడా సాధించి సుస్థిర అభివృద్ధిని సాధించగలం. మంచి గాలి వస్తుంది, మంచి నీరు వస్తుంది, అంటే అందరికీ కూడా సక్రమైన గాలి, సక్రమైనటువంటి నీరు, ఇది ఒక జీవన హక్కు సార్. అంటే అందరూ కూడా స్వచ్ఛమైన గాలిని తీసుకోవడము, స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవడం అనేటువంటి జీవన హక్కు, దీని అందరికి కూడా అందాలని కోరుకుంటున్నాను. గతంలో మనకి తమిళనాడులో మంచి నీటి ఎద్దడి వచ్చింది, మన పక్కన ఉన్న తమిళనాడు, దాని మీద బాలచంద్ర గారు సినిమా కూడా తీశారు, నీరు 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 తెలుగులో వచ్చింది, తమిళ్లో ఏదో సమ్ పేరుతో వచ్చింది. అది ఏదైనా ఆ నీటి గురించి వచ్చిన ఇంపార్టెన్స్ దాదాపు ఒక 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద తీసిన సినిమా, అంటే అప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో ఇక మనం అనుకుంటున్నా సార్ అప్పటికి ఇప్పటికీ ఇంకా అర్బనైజేషన్ పెరిగిపోతూ ఉంది. అవును, రోజు రోజుకి అంటే మన దేశంలో చూడండి, అనేక సిటీస్లో అంత మనం ఉండే ప్రాంతంలో కూడా చూడండి, రోజుకు ఒక చెరువు ఇల్లులుగా మారిపోతాం, చెరువులు ఆక్యుపై చేసి లేఅవుట్ వేసేస్తున్నాం, అక్కడ నిల్వ ఉండాల్సిన నీరంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది, అది తిరిగి మళ్ళీ మనకు అందుబాటులోకి రావడం లేదు. అదొకటైతే ఈ హౌస్ హోల్డ్ యూసేజ్ పెరిగిపోతూ ఉంది, అందువల్ల తీవ్రమైనటువంటి నీటి ఒత్తిడిని మనం ఎదుర్కొంటున్నాం. డబ్బును ఎలా పొదుపు చేసుకుంటాం, నీటిని అంతకంటే డబ్బుకు మించి సార్ చేయాలి, డబ్బుకు మించి ఎక్కువ విలువ నీటికే ఇవ్వాలి మనం, అది ప్రజలకి అవగాహన కలగాలి. అవును, నీరంటే ఏదో చీప్గా చూస్తున్నారు, కానీ నీరు విలువ అనేది ఇటువంటి మాధ్యమాల ద్వారా కానీ ప్రజల్లో ఒక అవగాహన మీరు అలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా సార్. ఇక్కడ మార్చి 22న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాఠశాల నందు కూడా, అలాగే ఎన్జీసీ అనేటువంటి గ్రీన్ కోర్క్ ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మేము అవగాహన కలిగిస్తూ ఉంటాం విద్యార్థి, అలాగే పాఠశాలలో ఎన్జీసీ తరఫున నీటి యాజమాన్య టీం ఒకటి ఉంటుంది, వాళ్ళ పని ఏంటంటే ఎక్కడ ట్యాపులు పోయినాయి సక్రమంగా వినియోగించేటట్టు చూడటము, అయిపోయిన తర్వాత యూసేజ్ తర్వాత ఇట్లా నీటి వృధాన్ని అరికట్టడం అనేటువంటిది అందులో వాటర్ పైప్ లీక్స్ చాలా ముఖ్యం. వేస్టేజ్ కానీకుండా ఉన్న నీరుని సక్రమంగా వినియోగించుకున్నట్టయితే మనం చాలా వరకు సక్సెస్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మన ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఒక విలువైన సమాచారాన్ని ప్రజలకు ఒక అవగాహన కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే సార్, ధన్యవాదాలు. ఇదండి ఈనాటి ప్రపంచ జల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు.